చందమామ కథ నక్క సాయం అనగనగా ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మడు ఉండేవాడు ఆయన ప్రతిరోజు ప్రక్కనున్న పట్టణానికి యాయవారం ఎత్తుకోవటానికి పోతూ ఉండేవాడు రోజూ ప్రొద్దున్నే వెడుతూ ఉండేటప్పుడు దారిలో మన బాపనయ్యకు ఒక నక్క కనిపిస్తూ ఉండేది బాపనయ్య ఆ నక్కను కూర్చోబెట్టి ఈ వేళ మంగళవారం దశమి తిది శతభిష నక్షత్రం పగలు వర్జ్యం లేదు అని పంచాంగం తీసి నక్కకి చెప్పి మరీ పోతూ ఉండేవాడు ఓ పిచ్చి బ్రాహ్మడా నాకు పంచాంగం ఎందుకు నేను నీకేమన్నా ఇచ్చేదాన్నా చేసేదాన్నా అయినా నా రాచకార్యాలన్నీ చెడిపోతున్నాయి గనకనా అని అంటూ వింటూ ఉండేది నక్క నక్కబావా నక్కబావా నువ్వు నాకేమీ ఇవ్వనక్కరలేదు నీ దయ నా మీద ఉంటే చాలు అని వెళ్ళిపోతూ ఉండేవాడు బాపనయ్య ఇలా రోజు నక్కకి పంచాంగం చెప్పనిదే వెళ్లేవాడు కాదు బ్రాహ్మణ్ణి చూచినప్పుడల్లా ఈయనకేమీ సాయం చేయలేకపోతున్నామే అని బాధపడుతూ ఉండేది నక్క ఈలాగా చాలా రోజులు గడిచిపోయాయి ఆ పట్టణాన్ని భూపాలుడనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన ఒక సామంతరాజును మోసపుచ్చి అతని కూతుర్ని ముసలితనంలో మూడో పెళ్లి చేసుకున్నాడు ఆ ముసలి రాజుతో కాపురం చెయ్యడానికి లేదు ఆ రాణికి అందుచేత రాజుగారికి తెలియకుండా తన ఆభరణాలు కట్టుకునే బట్టలు అన్నీ తీసుకొని ఒకనాటి అర్ధరాత్రి వేళే తన నుంచి వచ్చిన చాకలి సాయంతో రాణి పుట్టింటికి బయలుదేరింది పట్టణం దాటి వచ్చేశారిద్దరూ ఊరు బయట పారుతోందో ఉప్పుటేరు అర్ధరాత్రి అవటంచేత అక్కడ నావలేమీ లేవు ముందుగా నగలు బట్టలు అన్నీ అవతలొడ్డుకు చేర్చి తరువాత మిమ్మల్ని చేరుస్తాను అన్నాడు చాకలి రాణి కూడా సరేనంది చాకలికి బట్టలు ముక్కు సహా ఆభరణాలు అన్నీ ఇచ్చింది రాణి అవన్నీ తీసుకుని సురక్షితంగా ఏటి అవతలి వడ్డుకు చేరుకున్నాడు చాకలి ఇంకా ఆలోచన మొదలెట్టాడు రాణిని నేను కన్నవారింటికి తీసుకెళ్లినట్లు తెలిస్తే రాజు నన్ను చంపుతాడు ఈవిన్ని అంటే బుద్ధిపూర్వకంగా చావు కోరుకోవడం అన్నమాట ఇలా అనుకుని ఆభరణాలతోటి పరారయ్యాడు చాకలి అవతలొడ్డు నుంచి కేకలు వేయ మొదలెట్టింది రాణి జవాబు చెప్పడానికి వాడక్కడుంటేగా చాకలి ఎంతసేపటికి రాకపోవడం తను ఒక్కరితే ఒంటరిగా ఉండడం ఇంతలో తెల్లవారబోతూ ఉండడం ఇవన్నీ రాణికి పిచ్చెత్తినట్లయి ఆలోచిస్తూ కూర్చుంది ఇంతలో ఓ మాంసపు నోట కరుచుకొని ఆధారే పోతోంది మన నక్క తిన్నగా రాణి ఉన్న రేవు దగ్గరకొచ్చేసరికి ఏటిలో ఓ చేప ఎగరడం చూసింది నక్క వెంటనే తన నోట్లో ఉన్న మాంసపు ముక్క ఒడ్డున పారేసి ఏట్లో ఉన్న చేప కోసం ఉరికింది నక్క ఉరికేసరికి ఏట్లో చేప కాస్త దాటిపోయింది ఒడ్డున ఉన్న మాంసపు ముక్క ఒక డేగ తన్నుకుపోయింది నక్క ఇటు చేపకు అటు ముక్కకు రెంటికీ చెడి తెల్లబోయి నుంచుంది ఒడ్డున నక్క స్థితి అంతా చూచి పక్కున నవ్వింది మన పడుచురాణి నవ్వడమే కాకుండా పరిహాసం కూడా ఆడింది దాంతో నక్కకు ఎక్కడలేని కోపం వచ్చింది ఓసి పిచ్చిదానా ముందు నీ గతి చూచుకో ఇటు పుట్టింటికీ చెడ్డావు అటు మెట్టినింటికీ చెడ్డావు నాకేం కాసేపు పొలాల్లోకి వెళ్లానంటే అన్నీ మాంసపు ముక్కలే అని సమాధానమిచ్చింది నక్క నక్క సమాధానం వినేసరికి రాణికి మరీ కంగారెత్తింది నా కథ నీకెట్లా తెలుసు అని నక్కనడిగింది నీ కథే కాదు నీ అటు మూడు తరాలు ఇటు మూడు తరాలు ఏకరూ పెడతాను కావలిస్తే విను అంది నక్క ఇక రాణికి మతిలేక నక్కని బ్రతిమాలుకోవడం మొదలెట్టింది తనకి గండం తప్పించమని నక్క కాసేపు ఆలోచించి నాకో సాయం చేయాలి అది చేస్తానంటే చెప్తా అంది ఓ దానికేం నాకీ గండం తప్పించావంటే నీకు ఒంటినిండా ముత్యాలు రత్నాలు కురిపించేస్తాను అన్నది రాణి అప్పుడు ఉపాయశాలి అయిన ఆ నక్క ఈ విధంగా ఆలోచన చెప్పింది నువ్వు ఏట్లో దిగి కూర్చుని జుట్టు ముడి విప్పి విరబోసుకో పిచ్చపిచ్చగా కేకలు వేస్తూ ఉండు నీ కేకలు విని పట్టణంలో వాళ్లంతా ఇక్కడికి చేరుతారు నీ హడావిడి చూసి నీకు పిచ్చెత్తిందని ఏట్లో పడి కొట్టుకుంటూ కేకలు పెడుతున్నావని పుకారు పుట్టిస్తారు ఈ సంగతి రాజు చెవిన కూడా పడుతుంది అప్పుడు ఆయన నిన్ను తీసుకెళ్ళి నీకు అనేక వైద్యాలు చేయిస్తాడు ఎంతమంది వైద్యులు వచ్చినా నీవు మాత్రం రెచ్చిపోతూనే ఉండు నేను శుక్రవారం పొద్దున్నే ఓ బ్రాహ్మణుణ్ణి పంపుతాను ఆయన వచ్చి నీ చెవిలో నక్క పంపిన బ్రాహ్మణ్ణి అని ఊదుతాడు అంతటితో నీ పిచ్చ తగ్గిపోయినట్లు నటించు ఇదే నీవు నాకు చెయ్యవలసిన సాయం ఈ సాయం ఇప్పుడు చేస్తానని చెప్పి తర్వాత అలా చెయ్యకపోతే నిన్ను ఈ ఒక్క పట్టణమే కాదు ఎక్కడా తలెత్తుకు తిరగడానికి లేకుండా చేస్తాను జాగ్రత్త తెలిసిందా అని చెప్పి వెళ్ళిపోయింది నక్క సరేనని రాణి జుట్టు విరబూసుకుని ఆ ఏటిలో కొట్టుకుంటూ పిచ్చికేకలు మొదలెట్టింది తెల్లవారేసరికి ఈ వార్త ఆ నోటా ఆ నోటా పాకి కోటకు చేరింది రాజుగారి భార్యకి పిచ్చెత్తిందని ఏట్లో పడి కొట్టుకుంటోందని రాజుగారికిది తెలిసి తన భార్యకి నిజంగా పిచ్చెత్తిందనుకుని పది మంది దాసీలనిచ్చి మేనా పంపాడు ఆ దాసీలు వచ్చి రాణికి బట్టలు కట్టి మేనాలో ఎక్కించి ఇంటికి చేర్చి గదిలో పెట్టి తాళం వేశారు గదిలో ఉండి మేడంతా దద్దరిలేటెట్లు అల్లరి చేస్తోంది రాణి వేళకి తిండి తినదు పిచ్చకేకలు ఇవన్నీ రాజుకు మరింత కంగారెత్తించాయి ఎంతోమంది వైద్యులు వస్తున్నారు చూస్తున్నారు కానీ ఏం లాభం వైద్యులను చూచిన కొద్దీ రెచ్చిపోయి వాళ్ళని కొట్టడం తిట్టడం కూడా చేస్తోంది ఇది చూచి వైద్యం చేయడానికి కూడా ఎవరూ రావడం లేదు ఇలా నాలుగు రోజులు గడిచాయి రాణి పిచ్చతో పాటు రాజుకు బెంగ కూడా ఎక్కువైంది ఆనాడు శుక్రవారం మామూలుగానే నక్కబావకు పంచాంగం చెప్పాడు బ్రాహ్మడు నక్క రాణితో చెప్పిన రోజు అదే ఓ బ్రాహ్మడా నేను నీకేమీ ఇవ్వకపోయినా నీ విధి నీవు నెరవేరుస్తున్నావు మన పట్టణం రాణికి పిచ్చెత్తింది నీవు వెళ్ళి ఆ పిచ్చ చెయ్యి నీకు కావలసినంత ధనం ఇస్తాడు రాజుగారు దాంతో నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పింది నక్క ఆ మాట వినగానే ఆ పిరికిబాపడొక్కసారి ఉలిక్కిపడి నాకేం మంత్రాలొచ్చా తంత్రాలొచ్చా పైగా ఆ పిచ్చిది ఏలెంపకాయన్నా కొట్టిందంటే నా పెళ్లాంబిడ్డలకు నేను దూరమైపోతాను నాకెందుకు నా దారిని నన్ను పోనివ్వు అన్నాడు బ్రాహ్మడు నీకు మంత్రాలేమీ రానక్కర్లేదు రాణీదగ్గరికెళ్ళి ఆవిడ చెవిలో నక్క పంపిన బ్రాహ్మణ్ణి అని చెప్పు దాంతో పిచ్చి ఎగిరిపోతుంది అని చెప్పింది నక్క నక్క మాట ప్రకారం కోటగుమ్మం దగ్గరికెళ్ళాడు బ్రాహ్మడు లోపలికెళ్లడానికి బంట్రోతులు అటకాయించారు నేను వైద్యం చేస్తాను రాణిగారి పిచ్చ నేను కుదర్చకపోతే నన్ను మారుపేరెట్టి పిలవండి అని దబాయించి మరీ వెళ్ళాడు లోపలికి తిన్నగా రాజుగారి దర్శనం చేసి వైద్యం చేయడానికి అనుమతి ఇవ్వవలసినదని కోరాడు ఏ పుట్టలో ఏ పాముందో అనుకుని రాజు ఒప్పుకున్నాడు మన బాపనయ్య రాణి ఉన్న గది దగ్గరికెళ్ళి చూసి కావలసిన ఏర్పాటులన్నీ చేయించుకున్నాడు రాణి తన మీద బడి కొట్టకుండా ముందుగా గొలుసు వేయించి కట్టించేశాడు బ్రాహ్మడు తనకి మంత్రాలు వచ్చినట్టు నటించి హ్రాం హ్రీం హ్రోం అని ఏవేవో కొన్ని మంత్రాలు చదివి ఎవళ్ళూ లేకుండా చూచి తలుపులు దగ్గరగా వేసి రాణి దగ్గరికెళ్ళి మెల్లగా చెవిలో నేను నక్క పంపిన బ్రాహ్మణ్ణి సుమా అని ఊదేశాడు వెంటనే రాణి తన పిచ్చ కేకలు పిచ్చ పనులు అన్నీ మానుకుంది ఈ సంగతి విన్న రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారు ఆ మర్నాడు పెద్ద సభ ఏర్పాటు చేయించి ఎంతో మంది వైద్యులు కుదర్చలేకపోయిన పిచ్చను బ్రాహ్మడు కుదిర్చినందుకు రాజుగారు అతన్ని ఎంతో గౌరవించి ఎన్నో ముత్యాలు రత్నాలు కెంపులు భూములు ఇచ్చి సత్కరించారు నాటితో మన బ్రాహ్మడి దరిద్రం రెక్కలు వచ్చిన పిట్టలాగూ ఎగిరిపోయింది చూశారా చెల్లాయిలు నక్క బ్రాహ్మడికి ఎంత సాయం చేసిందో కథ కంచికి మనమింటికి